తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా 80686 మంది నేతన్నలకు 193.64 కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేయనున్నారు సీఎం జగన్. ఇవాళ అందిస్తున్న సాయంతో కలిపి అర్హులైన ప్రతి ఒక్క నేతలకు వైఎస్ జగన్ అందిస్తున్న సాయంతో కలిపి ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 120,000 అవుతుంది. నేటి నుంచి ఓటర్ల జాబితా పరిశీలనకు శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కోసం తుది జాబితా రూపకల్పన చేయనుంది. ఇవాటి నుంచి ఆగస్టు 21 వరకు అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బుల్ లెవెల్ ఆఫీసర్లు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారు. ఓటర్ల జాబితాను పరిశీలించి సవరణలు చేస్తారు.